హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యంతో చెక్కలు తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ చెక్కలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిని అలాగే ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని శుభ్రంగా పొట్టు తీసేసి క్లీన్ చేసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న అల్లం పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బేసిన్ తీసుకొని ఇందులో ఒక 2 గ్లాసుల వరకు పొడి బియ్య పిండి తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగి బాగా ఎండలో ఎండబెట్టాలి. బియ్యం బాగా ఎండిన తర్వాత మరపట్టించిన బియ్య పిండి అండి ఇది, పొడి బియ్య పిండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 1/2 గంట పైనే నానితే చెక్కలు అనేవి బాగుంటాయండి. ఇలా సగ్గుబియ్యం బాగా మెత్తగా నానాలి, అప్పుడు చెక్కలు తినేటప్పుడు ఈ సగ్గుబియ్యం గట్టిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. కనీసం 1/2 గంట అయినా సరే సగ్గుబియ్యంని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని కూడా బియ్య పిండిలో వేసుకోవాలి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇక్కడ మీకు ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే ఉప్పు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకోండి. మీరు ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వద్దనుకుంటే ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1/4 కేజీ బియ్య పిండికి 50 గ్రాముల ఆయిల్ని బాగా వేడి చేసి, వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్ వేయటం వల్ల మనం చేసుకునే చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఆయిల్ బాగా వేడిగా ఉంది కదండి, చేయి పెట్టకుండా ఈ విధంగా ఒకసారి గెరెడుతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గెరడి తీసేసి చేతితో పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన అల్లం పేస్ట్ అలాగే సగ్గుబియ్యం ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లను బాగా వేడి చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో చల్లటి నీళ్లు కాకుండా వేడి నీళ్లు పోసి పిండిని కలుపుకోవడం వల్ల చెక్కలు అనేవి గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పిండిని కలిపేటప్పుడు మాత్రం ఇలా వేడి నీళ్లతో కలపండి, మీకు చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. ఈ విధంగా పిండిని అంతా కూడా బాగా ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి చూడండి, ఈ విధంగా ఉంటే మనకి చెక్కలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకుందాము. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియంగానే చేస్తున్నాను, మీరు మీకు నచ్చిన సైజులో ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఉన్న పిండి ఆరిపోకుండా ఏదైనా కాటన్ క్లాత్తో కానీ లేదైనా ఏదైనా ఒక ప్లేట్తో కవర్ చేసుకోవాలండి. లేతే పిండి అనేది బాగా ఆరిపోయి పిండి అనేది గట్టిగా అవుతుంది. చూడండి, ఇలా మీడియం సైజులో బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే పిండిని కూడా 1 ప్లేట్తో క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా 1 పూరీ ప్రెస్ తీసుకొని దీనిపైన ఏదైనా 1 కవర్ పెట్టుకొని కవర్కి కొంచెం ఆయిల్ రాయండి. ఆయిల్ రాయడం వల్ల ఈ మనం చెక్కలు ఒత్తేటప్పుడు పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకున్న ఈ పిండి బాల్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా చెక్కల్లో ఒత్తుకోవాలి. ఏదైనా 1 కవర్ మీద కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం కంపల్సరీ కవర్కి రాయాలండి, లేదంటే కవర్కి పిండి అనేది అతుక్కొని వస్తుంది. మీరు ఇలా పూరీ ప్రెస్ మీద అయినా చెక్కల్ని తయారు చేసుకోవచ్చు అండి, లేదంటే మరొక పద్ధతిలో కూడా చూపిస్తాను.
ఏదైనా ఒక గిన్నెకి కానీ లేదా ఏదైనా ఒక నిలువాటి పప్పు డబ్బాకి కానీ కవర్ చుట్టేసి అడుగున ఈ విధంగా ఆయిల్ రాయండి. ఆయిల్ రాసి పిండి ముద్ద మీద ఈ విధంగా గిన్నెను కొంచెం ప్రెస్ చేస్తే చూడండి, చెక్కలు అనేవి చాలా ఈజీగా వస్తున్నాయి. ఇలా చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మనం అరకేజీ కేజీ పిండి అయితే ఒక్కళ్ళమైనా కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. లేదా అంతకన్నా ఎక్కువ పిండి అయితే కనుక మరొకరి సహాయంతో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని చెక్కలన్నిటినీ ఒక్కొక్కటి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకుంటే చెక్కలు అనేవి గుల్లగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా ఆయిల్కి సరిపోను వేసుకొని అవి బాగా కాలిన అంతవరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గెరటితో అటు ఇటు కలుపుకుంటూ చెక్కలన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయినాయి కదండి, వీటిని తీసి వేరే గిన్నెలో వేసుకుందాము. మీరు నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం వేసా కదండి, ఇందులో మీరు పెసరపప్పు వేసుకోవచ్చు, లేదంటే సాయి మినప్పప్పు ఉంటాయి కదండి, వాటినైనా కూడా ఒక గంట సేపు నానపెట్టి పిండిలో కలిపి వేసుకోవచ్చు. లేదంటే పల్లీలు ఉంటాయి కదండి, వాటిని కొంచెం ఫ్రై చేసి పొట్టు తీసేసి బద్దల్లా చేసి వాటిని పిండిలో కలిపి కూడా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి అవి కూడా. ఇలా పిండి చెక్కలు కాలేలోపు మనం ఇలా పిండిని ముద్దల్లా చేసుకోవాలి, అలాగే చెక్కల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడైతే ఒక్కళ్ళమైనా కూడా చాలా ఈజీగా ఈ చెక్కలను తయారు చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం చెక్కలు అయితే రెడీ అండి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.